डॉक्टर बी आर अंबेडकर। डॉक्टर बी आर अंबेडकर निम्न कुलालालो जन्मिंची एन्नो कष्टालनु एदुर्कोनी स्वयं कृषितो अत्युन्नत पदवुलनु अधिष्ठिंचिन महापुरुषुडु महामनिषि पट्टुदल कार्यदीक्षि आयन मुख्य लक्षणालु दलित जाति समुद्धरणकु दीक्ष वहिंचिन डॉक्टर बी आर अंबेडकर कोंकण प्रांतंलो महाल कुलानिकि చెందిన భీమాబాయి రామ్జీ సక్పాల్ చివరి సంతానంగా జన్మించారు. 1891 సంవత్సరంలో పుట్టిన భీమారావుకు 2 సంవత్సరాల వయస్సులో తండ్రి ఉద్యోగం విరమించి సంసార పోషణకు అతడు సంతారాకు మారారు. అంబేద్కర్ 6 సంవత్సరాల వయస్సులో తల్లి చనిపోగా తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నారు. దుర్భర దారిద్ర్యంతో హరిజనోద్యుడైనందుకు అస్పృశ్యుడిగా భావించబడి అవమానాలు పొంది భీమారావు అంబేద్కర్ జీవితం గడపసాగారు. అంబేద్కర్ కూలి పని చేసి డబ్బులు సంపాదించి 1907లో మెట్రికులేషన్ ఉత్తీర్ణుడైనారు. రమాబాయిని వివాహం చేసుకున్నారు. ముంబాయిలోని ఎలిఫినెన్స్ కళాశాలలో ఎంఏ బరోడా మహారాజు ధనసాయంతో 1912లో బిఏ చదివి 1913లో విదేశాలకు వెళ్లారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివి భారతదేశంలో వాణిజ్యం, భారతదేశంలోని మతాల పుట్టుపూర్వోత్తరాలు అనే పరిశోధన వ్యాసాలు రాశారు. భారతదేశ జాతీయ ఆదాయం చారిత్రక పరిశీలన అనే సిద్ధాంత గ్రంథం రాసి పిహెచ్డి పట్టా పొంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయినారు. 1916లో లండన్కు వెళ్ళి ఆర్థిక రాజకీయ న్యాయ శాస్త్రాలు చదివి బారిస్టరై 1918లో ఫీడర్ హోమ్ కళాశాలలో ప్రొఫెసర్ అయ్యారు. ముఖ్ నాయక్ అనే మరాఠీ పత్రిక ప్రారంభించారు. 1920లో నాగ్పూర్లో నిమ్న జాతుల సభ జరిపి ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. 1924 బహిష్కృత హితకారిణి సభ నెలకొల్పి నిమ్న జాతుల అభివృద్ధికి కృషి చేశారు. 1930లో ఇంగ్లాండ్ వెళ్ళి 2 సార్లు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేసి ముంబైలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. భారత రాజ్యాంగ నిర్మాతగా కృషి చేశారు. 1951లో జరిగిన మొదటి ఎన్నికలలో గెలిచి లోక్సభ సభ్యుడైనారు. ఔరంగాబాద్లో కళాశాల స్థాపించి 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అనేక విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ పురస్కారాలు అందుకున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లాస్ బిరుదును 1953లో ఉస్మానియా డాక్టర్ ఆఫ్ లిటరేచర్ బిరుదును ఇచ్చి గౌరవించాయి. భారత ప్రభుత్వం భారత రత్నతో సత్కరించింది. దళితుల ఆశాజ్యోతిగా ఆధారింపబడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో శాశ్వతంగా కన్నుమూశారు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.